Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Vakeel Saab ettugada falistunda? Tirupati upa ennikala pracharamlo Vakeel Saabku getti madati icharu TDP adhineta Chandrababu. Cinema ticketla ratla pempu vishayamlo Chandrababu spandana rajakeeya vargalanu saitham aacharyaparichindi. Vakeel Saab Vishayamlo, Chandrababu, Dukudu Chusi, Chandrababu plan vere unda, anna charcha, Telugu Tammulalo saitham nadustondata. BJP netalapai, kasubusulaadutunna Janasena cadre, upa ennikalo maro aalochana chestunda, leka, bhavishyat rajakeeyalanu drushtilo pettukune, Chandrababu, Vakeel Saab amsanni bhujaniki ettukunnara, ani TDP shrenullo, charcha jarugutondi. Tirupati Lok Sabha upa ennikalo, TDP abhyarthi, Panabaka Lakshmi podi chestunnaru. BJP Abhyardi Ratna Prabhaku Madati Charu Janasenani Pavan Kalyan. BJP Janasena Mitrapakshaluga Unai Ratna Prabhaku support together Tirupatilo Padayatra Jesaru Bahiranga Sabanarvahincharu Janasenani. East Ailo Rendo Partilu Vervir Margala Prayanistuna Samyolo Chandrababu Vakeel Saab Gurinchi Matladame Asakti Kaligistondi. Ayana Vaikarani Chusina Valanta Vakeel Saab Vishayamlo Chandrababu Chupina Dukudu Aacharyanni Kaliginchindi. Bhavishyat Rajakeeyalanu Drushtilo Pettukoni ఇప్పటినుంచే పవన్ కళ్యాణ్కు ఏదైనా కర్చీఫ్ వేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి తీవ్ర దుమారం రేపిన ఈ అంశంపై చిత్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ రియాక్ట్ కాలేదు. హీరో పవన్ కళ్యాణ్ సైతం పెదవి విప్పింది లేదు. కానీ వకీల్ సాబ్కు గట్టిగానే వకాలత్ పుచ్చుకున్నారు టీడీపీ అధినేత. టికెట్ల రేట్ల పెంపు విషయంలో బీజేపీ నేతలు కూడా స్పందించారు. కానీ టీడీపీ అధినేత రియాక్షన్ ముందు కమలనాథులు తేలిపోయారనే టాక్ ఉంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక కాకుండా సాధారణ సందర్భం అయి ఉన్నట్టయితే వకీల్ సాబ్పై చంద్రబాబు రియాక్షన్ను పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సమయంలో ప్రత్యర్థి పార్టీ నేత సినిమా గురించి చంద్రబాబు నిగ్గుదీసి అడగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధికార పార్టీ వైసీపీ వెంటనే యాక్షన్లోకి దిగిపోయింది. ఎవరు ఏ పార్టీయో ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారో తెలియడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వైసీపీ నాయకులు సినిమాపై రాజకీయ రగడను పక్కన పెడితే చంద్రబాబు వకీల్ సాబ్ సినిమాకు బాసటగా నిలవడం వెనుక బలమైన వ్యూహం ఉందన్న చర్చ నడుస్తోంది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల ఓపెన్గానే జనసేన టీడీపీ కలిసి బరిలో దిగాయి. గతంలోలా జనసేనపై విమర్శలు లేవు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చాక కొన్నాళ్లపాటు రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్కి సైతం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు. మధ్యలో రాజకీయ వైరుధ్యాలు వచ్చాయి. మళ్లీ పవన్ కళ్యాణ్తో కలిసి నడవాలని అనుకుంటున్నారో ఏమో. ఉప ఎన్నిక వేళ అంది వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు చక్కగా వినియోగించుకున్నారన్న చర్చ నడుస్తోంది.